ఒకప్పటి రియల్ ఎస్టేట్ ఏజెంట్లే ఇప్పుడు వందల కోట్ల అధిపతులు. మీరు కావాలనుకుంటే ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన ఫోన్, సో మన ఇన్ఫర్మేషన్ అనేది ఇంట్లో వాళ్ళకి కూడా తెలియకుండా ఒక్కొక్క యాప్కి ఒక్కొక్క లాక్లు పెట్టుకుంటాం, అలాగే థంబ్ యాక్సెస్ ఉంటుంది. సో ఇంత హైజీనిక్గా మనం సెక్యూరిటీ మెయింటైన్ చేస్తున్నప్పుడు మన ఫోన్ ఎలా హ్యాకర్స్ చేతికి వెళ్తుంది, మన వ్యక్తిగత సమాచారం హ్యాకర్స్ చేతులకి ఎలా వెళ్తుంది. సో చాలామంది బాధితులు, మా ఫోన్ హ్యాక్ గురైంది, లేకపోతే నా పేరు మీద చాలా మా ఫ్రెండ్స్ని అమౌంట్ అడుగుతున్నారు, ఎవరు నమ్మొద్దు, ఈ తరహా మెసేజ్లు కూడా ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. అసలు హ్యాకింగ్ ఎలా జరుగుతుంది, మన సమాచారం అవతల వాళ్ళకి ఎలా వెళ్తుంది, ఈ వివరాలు అడిగి తెలుసుకుందాం. సైబర్ సిఐ భవానీ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సిఐ గారు. చాలా మంది హై ప్రొఫైల్ వాళ్ళ మధ్య నా ఫోన్ హ్యాక్ గురైంది, దయచేసి నా పేరు మీద ఎవరైనా డబ్బులు అడిగితే వేయొద్దు, ఇలాంటివి. అసలు మన ఫోన్ ఇన్ని లాక్లు పెట్టుకున్నప్పుడు ఎలా హ్యాకింగ్ అవుతుంది? మన ఫోన్ హ్యాక్ అవ్వదు, మన ఫోన్ సేమ్ హ్యాక్ అవ్వవు. అయితే హ్యాక్ అవ్వాలంటే మీ పాస్వర్డ్ సేవ్ అయితే పెట్టుకుంటారో, వీక్ పాస్వర్డ్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీ ఎప్పుడైనా ఫోన్ అనేది 4 డిజిట్ పెట్టుకోకూడదు, 6 డిజిట్ పెట్టుకోవాలి. 6 డిజిట్ 6 నంబర్స్ పెట్టుకుంటే మీకు ఫోన్ హ్యాక్ అవ్వదు. 4 డిజిట్ మీకు అనేబుల్ ఉంది, వాళ్ళు ర్యాండమ్గా చెక్ చేస్తాడు. అదొకటి, ఫోన్స్ ఓకే, ఫోన్స్ ద్వారా మీకు హ్యాక్ అయిన సార్ తక్కువ. ఎవరు మీకు స్పెసిఫిక్గా టార్గెట్ పర్సన్ పెడితే తప్ప, సపోజ్ మీ ఫోన్ టార్గెట్ చేయాలి ఒక ఇండివిజువల్ పర్సన్, అది సపోజ్ మీరు నాకు టార్గెట్, మిమ్మల్ని టార్గెట్ చేయాలి. దానికోసం మీ ఫోన్ 2 విధాలు చేయొచ్చు. ఒకటి, ఏదైనా ఒక ఫిషింగ్ లింక్ పెట్టి సమ్ లింక్ ఏదో పంపించి, వాట్సాప్ లింక్ పంపించి, దెన్ ఆటోమేటిక్గా సపోజ్ ఒక దేవుడి మెసేజ్ పంపిస్తాను, హాయ్ గుడ్ మార్నింగ్ అని. ఆ మెసేజ్ బ్యాక్ ఎండ్ లో క్రిప్టోగ్రాఫ్ పెట్టి మీకు హ్యాక్ పెట్టి మీ అప్లికేషన్, మీ స్పైవేర్ మీ ఫోన్ ఇన్స్టాల్ చేయించేస్తాను. అది జరుగుతుంది. అది ఓన్లీ ఇండివిజువల్ పర్సన్, టార్గెట్ పర్సన్స్. అదేవిధంగా మీ ఫోన్ తీసుకొని, సమ్ యాప్స్ మీ ఫోన్ తీసుకొని, మీ ఫోన్లో తెలియకుండా ఒక ఏపీ ఫైల్ ఇన్స్టాల్ చేసుకోండి, స్పైవేర్. మీ ఫోన్లో ప్రతిది కూడా మీ వాయిస్ రికార్డ్, లైవ్ వాయిస్ రికార్డ్ వస్తుంది, మీ కాంటాక్ట్స్, మీరు ఎవరికి మెసేజ్ స్టార్ట్ చేస్తుంది, ప్రతిది ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది దీనిలో. అవి ఓన్లీ ఇండివిజువల్ పర్సన్, ఓన్ టార్గెట్ పర్సన్స్, మనకు ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్స్. కానీ మీరు ఏం చేసి పబ్లిక్ డొమైన్లో ఏవైతే సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయో చూడండి, మీరు సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్న వ్యక్తులు హ్యాక్ గురవుతారు, మిగతా వ్యక్తులు ఎవరు హ్యాకింగ్ గురవరు. సోషల్ మీడియాలో సపోజ్ మీ అకౌంట్ మీ పేరు ఒక అకౌంట్ క్రియేట్, మీరు ఓన్ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు, మీ పేరు, మీ నేము, మీ యొక్క ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేసుకుని మీ ఫ్రెండ్ దాన్ని గూగుల్ సింక్ చేసుకుంటారు. గూగుల్ సింక్ చేసుకుంటారు, చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఏ ఇన్ఫర్మేషన్ అనేది మీరు పబ్లిక్ పెట్టుకుంటారు, ప్రైవేట్ సెట్టింగ్ లో ఏమీ పెట్టుకోరు. ప్రైవేట్ సెట్టింగ్ లో ఫేస్బుక్ లో నెంబర్ ఆఫ్ ఉన్నాయి, సో ట్యాగ్ చేసుకోవాలి, ఎవరు కామెంట్ చేయాలి, సో ఎవరు మనం దాన్ని ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్వెస్ట్ చేయాలి అని చూసుకోవాలి. అన్నిటి ఓకే చేసేస్తాం. మీ ఫేస్బుక్ ఏది ఒక ఐడి ఉంటుంది, ఫేస్బుక్ ఐడి, ఆ ఐడి పెడితేనే మీ ప్రొఫైల్ ఓపెన్ అయిపోతుంది. సో ఐడి పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తారంటే, మనకి ఇప్పుడు ఈ లైనక్స్ టూల్లో నెంబర్ ఆఫ్ మనకి ఇవి ఉన్నాయి, ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ సిస్టమ్, ఓఎస్ ఐఎన్టీ టూల్ అంటారు, ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ అని. ఆ టూల్లో కానీ మనం ఆ నెంబర్ పెట్టామనుకోండి, సపోజ్ పెడితే ఏమవుతుందంటే, అందులో పెట్టి రన్ చేస్తే ఇక లైనక్స్లో ఆ ప్రొఫైల్ పెట్టి, ఆ ప్రొఫైల్ ఐడి పెడితే ఏమి వస్తే మీకు డేటా మొత్తం వచ్చేస్తుంది. మీరు అందులో ఏ వెబ్సైట్లో యాడ్ అయి ఉన్నారు, అసలు మీ వెబ్సైట్లో మీ ఫోన్ ఐ లింక్స్ ఏంటి, మీ ఒక వాట్సాప్ లింక్స్ దేని లింక్ ఉన్నారు, గూగుల్ పే గేమ్ మొబైల్ లింక్ అన్ని ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఓకే అండి. సో మీరు చెప్పినట్టు ఇంటెన్షనల్గా అయితేనే ఫోన్ హ్యాక్ అవుతుంది. సోషల్ యాప్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తారు, మాక్సిమం చాలా ఎఫర్ట్స్ పెట్టి యూట్యూబ్ రన్ చేసుకోవడం, ఫేస్బుక్, ఇట్లా కొన్ని ఇంటెన్షనల్గా కూడా హ్యాకింగ్ చేయించొచ్చా అంటారా? ఈజీగా అవసరం, హ్యాకింగ్ ఈజీగా చేయొచ్చు. మీ ఫోను, మీ డివైస్ అనేది మీరు సెక్యూర్డ్గా ఉంచుకుంటే ఓకే. మీ ఫోన్ కానీ థర్డ్ పార్టీకి ఇచ్చారంటే ఛాన్సెస్ ఉన్నాయి, మీ ఫోన్ అన్లాక్ చేసి వాడు స్పైవేర్ పెట్టి మీ ఫోన్ డేటా తీసుకోవచ్చు. ఒకటి, లేదు అనుకుంటే ఏదైనా ఒక ఫిషింగ్ లింక్ పంపించి మీరు ఆటోమేటిక్గా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు తెలియకుండా ఫోన్ అనేది స్పైవేర్కి వెళ్ళిపోతుంది, మీ డాడీ మీ ఫోన్ ఆటోమేటిక్ హ్యాక్ అయిపోతుంది. సార్, అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఆ ఫిషింగ్ లింక్స్ అనేవి ఎట్లా ఉంటాయి, షాపింగ్ లింక్స్ లాగా, లేకపోతే ఎట్లా వస్తాయి మనకి? సపోజ్ లింక్ కాదు, సపోజ్ మీకు నేను ఒక లింక్ పంపిస్తాను, జస్ట్ మీకు జస్ట్ ఒక డెమో లింక్. yes sir, మీకు ఒక డెమో లింక్ పంపిస్తాను, దాన్ని మీరు నాకు యాక్సెప్ట్ చేయండి, జస్ట్ మీకు నేను ఒక లింక్ పంపిస్తాను లైవ్లీ, ఎందుకంటే చాలా మందికి ఇది చాలా ఇంపార్టెంట్. కొంతమంది మనం చూస్తూ ఉంటాం యూట్యూబ్ ఎప్పటి నుంచో మేము పర్సనల్గా పెట్టుకుని ఎఫర్ట్స్ పెట్టి రన్ చేసాం, మా యూట్యూబ్ హ్యాక్ అయింది, మొత్తం మళ్ళీ జీరోకి వెళ్ళిపోయాం, జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నాం, ఇలా చాలామందికి ఎంతో పెయిన్ కదా. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే డెమో చూద్దాం. సిఏ గారు చెప్పినట్టు సపోజ్ నేను ఒక యూట్యూబ్కి వెళ్ళాను,
యూట్యూబ్ వెళ్ళి సమ్ ఏదో ఒక వందే భారత్ గురించి క్లిక్ చేసుకున్నాను. వందే భారత్ జస్ట్ నేను ఈ వందే భారత్కి వెళ్ళి యూఆర్ క్లిక్ చేసుకున్నాను. జస్ట్ యూఆర్ క్లిక్ చేసుకొని ఒక అప్లికేషన్ ఉంటుంది, జస్ట్ సమ్ ఈ గ్రాబి ఐపీ లాగర్ అని ఒక అప్లికేషన్ ఉంటుంది. ఇక్కడ నేను కాపీ చేసుకొని ఇక్కడ క్రియేట్ యూఆర్ఎల్ని క్రియేట్ చేసుకుంటుంది. యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత సో నాకు ఒక యూఆర్ఎల్ వచ్చేసింది. జస్ట్ కాపీ ఈ యూఆర్ఎల్ ఏదైతే వచ్చిందో ఇక్కడ మీకు ఈ యూఆర్ఎల్ ఉంది కదా, ఈ యూఆర్ఎల్ గ్రాబిఫై ఉంది కదా, మనం ఏం చేస్తే ఇక్కడ చేంజ్ డొమైన్ చేంజ్ చేసుకుంటాం. డొమైన్ చేసుకొని ఇక్కడ గ్రాబిఫై లింక్ తీసేసి సమ్ ఏదో సమ్ ఏదో డేటింగ్ యాప్ పెట్టుకుంటాం, డేటింగ్ క్లబ్ పెట్టుకున్నాం, డేటింగ్ క్లబ్. ఓకే సార్, బట్టి నేను రీసెర్చ్ చేసేసాను. సో లింక్ మారిపోయింది. సో మీకు మారిపోయిన తర్వాత ఇక్కడ డొమైన్ లింక్ మారిపోయింది, మీకు ఆటోమేటిక్గా జస్ట్ పాత ఈ ఎక్స్టెన్షన్ అన్నీ మనం మార్చుకోవచ్చు. జస్ట్ బ్యాంక్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు జస్ట్ మామూలు ఎగ్జామ్ చూపిస్తాను, కాపీ చూసి మీకు సపోజ్ మీకు పంపిస్తాను అనుకోండి. సుమన్ టీవీ జస్ట్ మీకు జస్ట్ పంపించాను. సో సైబర్ సిఏ గారి నుంచి ఒక లింక్ వచ్చింది సార్, నాకు బాగా తెలుసు. అండ్ ఈ లింక్ కూడా మీకేమొస్తుంది, లింక్ ఓపెన్ చేసి చూడండి. సో ఆటోమేటిక్గా నాకు మీరు ఇక్కడ క్లిక్ చేస్తారు మీ డేటా. సో అది మీకు తెలుస్తుంది మాకు వచ్చేసి నేను లింక్ క్లిక్ చేసానా లేదు. సో మీరు ఆల్రెడీ ఒక మొబైల్ నెంబరు సమ్ మీరు మీరు ఒకటి క్లిక్ చేసి మీకు ఒకటి పంపించాను. సపోజ్ మీ మొబైల్ ఆండ్రాయిడ్ హైదరాబాద్ విపిఎన్ జస్ట్ ఇవన్నీ ఐపీఓ వస్తుంది. రిలయన్స్ జియో మీది మొబైల్ నెంబర్ రిలయన్స్. సో నా ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇందులో మీకు ఐపీ వస్తుంది చూసారా మీ ఐపీ. ఎస్ సార్, ఐపీ అడ్రస్. సార్ ఇది ఇది నాకు ఐపీ వచ్చింది. మీ మొబైల్లో వెళ్ళండి, మీ మొబైల్కి వెళ్ళి గూగుల్ సెర్చ్ చేసి కొట్టండి వాట్ ఇస్ మై ఐపీ ఫోర్ ఐపీ వి ఫోర్ అని. 152.58.196.168 సో మీ ఐపీ నాకు వచ్చిందండి. ఈ ఐపీ వచ్చి చాలు మీ డేటా మొత్తం లాగవచ్చు. అవునా? సో ఫిషింగ్ లింక్స్ అనేది దిస్ ఓపెన్ సోర్స్. ఇది ఓకే, హ్యాకర్స్ ఏం చేస్తారు జస్ట్ ఒక ఫోటో పెడతారు, హాయ్ మెసేజ్ పెడతారు, సమ్ దేవుడు ఫోటో పెడతారు, ఆ ఫోటో బ్యాక్ ఎండ్ లో ఈ ఏదైతే ఉందో ఎన్క్రిప్టెడ్ డేటా పెడతారు. ఓకే, హ్యాక్ చేస్తారు, పంపిస్తే మీరు ఫోటో చూస్తారు. ఓపెన్ చేసేసరికి ఏమవుతుంది, ఆ ఫోటో ఓపెన్ అవుతుంది. బ్యాక్ ఎండ్ లో యాక్సెస్ అయినట్టు అవతల వాళ్ళకి మనం యాక్సెస్ ఓపెన్ చూసుకోండి. జస్ట్ ఓన్లీ టైం పాస్, ఓన్లీ జస్ట్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద డేంజర్స్ రూల్స్. ఓకే, మీ ఫోన్ నాకు ఐపీ వచ్చింది. ఈ ఐపీ కావాలంటే వాట్సాప్ మనకి ఇవ్వరు, వాట్సాప్ మనకి ఇవ్వరు. సో మనకి ఈజీగా ఇది ఎప్పుడు టైమింగ్ ఎక్కడ ఉన్నారో మీ ఏ మీ యొక్క మొబైల్ ఫోన్ ఏంటి అన్ని ఒప్పో 19 ప్లస్ ప్రో మీ మొబైల్ అన్ని వచ్చేస్తుంది. సో నా సో ఐఎస్పీ కూడా రిలయన్స్ జియో. సో మీది డేట్ టైమ్ అని వచ్చేస్తుంది. ఈ మొబైల్ ఈ ఐపీ చాలు మీకు మిమ్మల్ని టార్గెట్ చేసి హోల్డ్ చేయండి. ఈ ఐపీని వాళ్ళు లైన్ స్టూల్ రన్ చేసి ఈ ఐపీతో లింక్ అని డేటా లాగేస్తారు. సో దీన్ని ఇంకా మరి మనం చేంజ్ చేసుకోవడానికి కూడా అవదు. ఇప్పుడు నా ఐపీ అడ్రస్ వెళ్ళిపోయింది కదా సార్, టైం మారిపోతుంటుంది, మారిపోతుంటుంది. మీరు మొబైల్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే మళ్ళీ ఐపీ మారిపోతుంది. ఓకే, సో మన ఐపీ సంబంధించిన వరకు మొబైల్ ఫోన్ వరకు స్టాటిక్ ఐపీ కాదు, డైనమిక్ ఐపీ. ఓకే, సో మీరు ఐపీ మీరు మొబైల్ నెట్ ఆపిస్తే మళ్ళీ ఐపీ ఇంకో ఐపీ మీకు కలెక్ట్ చేస్తారు. సో అప్పుడు స్టాటిక్ ఐపీ ఇది ఫిక్స్డ్ పెడతారు. స్టాటిక్ ఐపీ మాకు ఏదైతే జియో వస్తుందో ఇది స్టాటిక్ ఐపీ. ఇది సో మాకు రౌటర్ ఉంది కదా, ఇది స్టాటిక్. మీకు మన ఐపీ మారదు. మొబైల్ ఫోన్ వచ్చేసరికి మనకి డిఎస్ ప్రోటోకాల్ అని మీకు మారిపోతుంది ఉంటుంది ఐపీ. సో ఆటోమేటిక్ గా మీ ఐపీ మారుతుంది. మీకు పై వస్తే రెండు వస్తాయి, మీకు ఐపీ V4 ఐపీ V4 వస్తుంది, V6 వస్తుంది, V6 వెర్షన్ 6 వెర్షన్ 4. సో జియో అనేది వెర్షన్ 6 వస్తుంది. నెక్స్ట్ కొత్తగా రీసెంట్ గా ఓల్డ్ ఫోన్స్ అనేది V4 వస్తుంది. ఓకే సార్, సో ఇంత ఈజీగా మన ఇన్ఫర్మేషన్ అనేది హ్యాక్ అంటే జస్ట్ బేసిక్ నాలెడ్జ్ తీసుకోవచ్చు. ఇంకా ప్రొఫెషనల్ హ్యాకర్ ఎథికర్ అయితే ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ మొక్క లాగేస్తాడు, మిమ్మల్ని ఈజీ పడేస్తాడు. ఒక మెసేజ్ పంపిస్తాడు, జస్ట్ హాయ్ పెడతాడు, సమ్ లేదా సమ్ టెంప్టింగ్ మెసేజ్ పెడతాడు. మీ ఫోన్ జస్ట్ మీకు మంచి ఫోన్స్ వస్తే క్లిక్ చేయండి, ఒక ఆఫర్ పెడతాడు. అట్రాక్టివ్ మెసేజ్ ఇమేజెస్ కానీ ఎనీథింగ్, ఇవన్నీ టార్గెట్ పర్సన్ ఇంటెన్షన్ చేసిన వాళ్ళు చేస్తారు, హ్యాకర్స్ చేస్తారు. సో వల్నరబిలిటీ ఈజీ అండి. బేసిక్గా నెట్ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా వల్నరబిలిటీ ఈజీగా ఉంటుంది. మనం జాగ్రత్తగా చూసుకోవాలి. హ్యాక్ చేసిన వాడు కూడా ఇప్పుడు సపోజ్ మీకు ఒక ఐబీ గ్రాఫిక్ మనం మార్చుకోవచ్చు, డొమైన్ మార్చుకోవచ్చు, ఇట్ టేక్స్ టైమ్. అది మార్చుకోండి, ఈజీ మార్చేస్తాను నేను.
డొమైన్స్ మార్చేసి ఆటోమేటిక్గా మనం ఏం చేస్తామంటే ఇవన్నీ మార్చుకుంటాయి. ఇక్కడ చూసారా, ఇక్కడ ఇక్కడ న్యూ ఇయర్లో చేంజ్ డొమైన్ చేసుకోవచ్చు. డొమైన్ అంటే నేమ్, ఇప్పుడు గ్రావిఫై అనేది మార్చేసి వేరే పెట్టుకోవచ్చు. ఇక్కడ రకరకాల యాప్స్ ఇచ్చాడు, ఇవన్నీ పెట్టుకోవచ్చు. ఏదైనా సెలెక్టెడ్ పెట్టుకోవచ్చు, మనసు పెట్టుకుని సపోజ్ మనం మీరు చేస్తే ఆ వీడియో మీకు యూట్యూబ్ వీడియో డిస్ప్లే అవుతుంది, కానీ బ్యాక్గ్రౌండ్ లో ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నా యూట్యూబ్ సార్ ఒక 1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నెంబర్ ఆఫ్ అంటే నేను చాలా ఎఫర్ట్స్ పెట్టాను, నా యూట్యూబ్ హ్యాక్ అయింది, సో మిమ్మల్ని అప్రోచ్ అయితే ఎట్లా దాన్ని ట్రేస్ అవుట్ చేస్తారు? హ్యాక్ అయితే ఎవరు హ్యాక్ చేస్తారు, పర్పస్ ఎక్కడ హ్యాక్ అయింది, ఇన్ఫర్మేషన్ వస్తే మనం పెడతాం, మీకు వచ్చేస్తాం, యూట్యూబ్ వాళ్ళు పెడతాం. సో మన సర్వర్స్ అని యూట్యూబ్ అమెరికా బేస్డ్ వాళ్ళు పెడతాం, వాళ్ళు రిప్లై ఇస్తారు ఎక్కడ హ్యాక్ అయింది, ఎవరు హ్యాక్ చేస్తారు, డివైస్ ఇన్ఫర్మేషన్ ఏంటి మొత్తం ఇస్తారు. అంటే ఈ యూట్యూబ్ హ్యాకర్ అని చేసి చాలా మంది కంపెనీస్ మనకు వచ్చాయి కూడా. చాలా మంది మాకు యూట్యూబ్ మా యొక్క వెబ్సైట్ హ్యాక్ చేసి మమ్మల్ని మా ఫాలోవర్స్ మొత్తం హ్యాక్ చేసేస్తే మొత్తం వాళ్ళు రన్ చేసుకుంటారు. సో దీని వాళ్ళు మళ్ళీ పేరు మార్చి వాళ్ళు రన్ చేసుకోవచ్చు అండి? అది అక్కడ బేసిస్ యుఎస్ బేస్ లాస్ పక్కన వస్తుంది అంటే రన్ చేసుకోవచ్చు, వారి కంపెనీ ఏదైనా మార్చుకోవచ్చు, దాని పేరు మార్చుకోవచ్చు కదా, మీరు యూట్యూబ్ పేరు మార్చుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు, మీరు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. దానికి ఏమైనా మనం రిపోర్ట్ పెడితే వారు మాడు అప్పుడు అబ్జర్వ్ చేస్తారు. బిఫోర్ మీరు కూడా యూట్యూబ్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఫర్దర్ గా కేసు స్టడీ ఉంటుంది. మన దగ్గర ఓన్ ఇన్ఫర్మేషన్ మనదే ఉండదు, మన దగ్గర ఓన్ సర్వర్స్ ఉండవు, ప్రతిదీ కూడా పైనుంచి రావాలి ఇన్ఫర్మేషన్. మన ఇండియన్స్ కంపెనీ ఏం లేదు, ఇప్పుడైనా యూట్యూబ్ కానీ గూగుల్ కానీ అమెజాన్ కానీ ఏవైనా అన్ని కూడా మనకి పైనుంచి రావాలి. సోషల్ మీడియాస్ అన్ని ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ అన్ని కూడా యుఎస్ బేస్డ్ అప్లికేషన్స్. సో మనము మీకు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే మనం ఏదైనా మళ్ళీ కేర్ తీసుకోవాలా, ఇమీడియట్ గా బ్లాక్ చేయడం కానీ అట్లా మనకి ఏమైనా ఉంటుందా సార్? ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ వాడు దాన్ని ఫార్మాట్ చేసుకోవాలి. ఫస్ట్ ఫోన్ ఫార్మాట్ చేసుకుంటే ఏపీకి ఫైల్స్ మొత్తం పోతాయి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఆ ఏది ఫోన్ లో ఉన్న డేటా ఉందో ఆటోమేటిక్ మీరు పక్కన కాపీ చేసుకుని ఫోన్ ఫార్మాట్ చేసుకోవాలి. సో అప్పటికీ మీరు ఆల్రెడీ గూగుల్ సింక్ అవుతారు కాబట్టి వాడు డేటా మొత్తం తీసుకుంటాడు. కానీ ఇంకా ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా మీరు ఏం చేస్తారంటే ఆ ఫోన్ ఫార్మాట్ చేసుకుని డేటా మొత్తం తీసుకోవచ్చు, తీసుకుని ఫోన్ ఫార్మాట్ చేసుకుంటే వాడుకోవచ్చు. సో మన నుంచి అంటే ఎటువంటి యాక్సెస్ అన్ని వాడు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది? మన దగ్గర యాక్సెస్ మీరు సపోజ్ వాట్సాప్ ఇన్స్టాల్ చేసి చూడండి, మీకు 7 రకాల యాక్సెస్ అడుగుతాడు. మీ మైక్ అడుగుతాడు, మీ గ్యాలరీ అడుగుతాడు, మీ వాట్సాప్ మీ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ అడుగుతాడు, నెక్స్ట్ మీ జిపిఎస్ లొకేషన్ అడుగుతాడు, మీ యొక్క లొకేషన్ మ్యాప్ అన్ని అడుగుతాడు. అన్ని పర్మిషన్స్ ఇస్తేనే అప్పుడు మనకి వాట్సాప్ మీకు ఓపెన్ అవుతుంది, అది జెన్యున్ యాప్ ఇది. అలాగే రకరకాల యాప్స్ మీరు ఏ పర్మిషన్ ఇస్తే పర్మిషన్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ లోన్ యాప్లో వాడు అడుగుతుంది 3 యాప్స్ తీసుకుంటాడు, కాంటాక్ట్ తీసుకుంటాడు, గ్యాలరీ తీసుకుంటాడు, లొకేషన్ తీసుకుంటాడు, జిపిఎస్ లొకేషన్ తీసుకుని యాక్టివ్ చేస్తాడు. మీరు ఆటోమేటిక్ జిపిఎస్ లొకేషన్ ఇచ్చినా, మీరు మొబైల్ లొకేషన్ ఇచ్చినా మీ డేటా మొత్తం యాక్సెప్ట్ చేయకపోద్దు. ఇప్పుడు వాళ్ళు హై అని పెట్టుకుంటారు సర్వర్స్ అండి, పెట్టుకుని మీరు వన్స్ కనెక్ట్ అయ్యమంటే డేటా మొత్తం లాగేస్తుంది ఫోన్ నుంచి. హై నెట్ పెట్టుకుంటారు నెట్. ఇప్పుడు కమింగ్ 5G వస్తుంది, ఇంకా ఫ్రాడ్స్ ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది, ఇంకా ర్యాంప్ అవుట్ గా పెరిగే అవకాశం. టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అయితే 4G తగ్గుతుంది, 5G ఇమీడియట్ గా అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది, మీకు కమ్యూనికేషన్ ఈజీగా అవుతుంది, సో డివైస్ స్పీడ్ పెరుగుతుంది, నెట్ స్పీడ్ పెరుగుతుంది. సో 5 మినిట్స్ అయింది 1 మినిట్లో అయిపోతుంది అఫీస్, అఫీస్ పెరుగుతుంటాయి. సో కమింగ్ డేస్ అనేది మొబైల్ అనేది చాలా జాగ్రత్తగా మనం ఏదైతే పోస్ట్ చేసినా, ఏదైనా ఒక అకౌంట్ ఓపెన్ చేసినా, ఒక అప్లికేషన్ ఓపెన్ చేసినా కూడా ప్రాపర్ గా చెక్ చేసుకుని ఓపెన్ చేసుకోవాలి. గుడ్డిగా ఓపెన్ చేసుకుంటే ఏదైనా పర్సనల్ ప్రైవసీ ఇన్ఫర్మేషన్ మీ ఫోన్ లో ఉంచుకొని మీరు ఈ ఫోన్ అన్ని కనెక్ట్ అయితే మొత్తం మీరు రిస్క్ జోన్ ఉన్నట్లయితే మిమ్మల్ని ఎవరైనా ఎక్స్ట్రాక్షన్ చేయొచ్చు, భయపెట్టవచ్చు, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోవచ్చు, చాలా విధాలు చేయొచ్చు. సో ఎన్ని రకాలుగా టార్చర్ చేయాలన్నా యాక్సెస్ వాడికి వెళ్ళిపోతుంది కాబట్టి ఆప్షన్ వాడదవుతుంది. చాలా మంది కొత్తగా వైఫ్ అండ్ హస్బెండ్ కొత్తగా ట్రైనింగ్ చేస్తున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్లి చేసుకుని కొత్తగా వాళ్ళు ప్రైవసీ వీడియో తీసుకుంటున్నారు, తీసుకుని వాళ్ళు పర్సనల్ గా ఉంచుకుంటున్నారు. ఆ ఫోన్స్ బైక్ బయటకు వెళ్ళిన తర్వాత చాలా మంది షేర్ అయిపోతుంది, ఈసారి షేర్ అయిపోతుంది ఏం చేయాలని. ఇలాంటి కొన్ని ప్రైవసీ వీడియోస్ కూడా అలాంటివి కాకుండా మీరు పర్సనల్ ఫోటోస్ లో లేదా మీ పర్సనల్ ల్యాప్టాప్స్ లో ఇంట్లో నెట్ కనెక్ట్ అవ్వకుండా ఉంచుకోవాలి. ఇప్పుడు ఎవరైనా మీకు సైబర్ వార్ఫేర్ జరుగుతుంది, మీకు ర్యాన్సమ్ మీద జరగవచ్చు, ఎవరు మీ మొబైల్ లాక్ చేసేస్తే సిస్టమ్ లాక్ చేస్తారు, ర్యాన్సమ్ వేర్లో సిస్టమ్ మొత్తం లాక్ అయిపోద్ది, ఆ ఫైల్ ఎన్క్రిప్ట్ చేస్తాడు. దాన్ని డీక్రిప్ట్ చేయాలంటే కొంత అమౌంట్ అడుగుతాడు బిట్కాయిన్లో, ఆ అమౌంట్ ఇస్తే కానీ మనం చేయలేం. ఓకే, అది ర్యాన్సమ్ వేర్. పెద్ద పెద్ద హాస్పిటల్స్ జరుగుతుంటాయి, హాస్పిటల్స్ కానీ పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కానీ, మొన్న ఎయిమ్స్ జరిగింది ఎయిమ్స్లో, అలాగే మొత్తం అన్ని సిస్టమ్ హ్యాక్ చేస్తారు ఎయిమ్స్ లో. అండి మొన్న ఢిల్లీ ఎయిమ్స్ లో హ్యాక్ అయింది కదండి, ర్యాన్సమ్ వేర్ అయింది కదా, ర్యాన్సమ్ వేర్ అయితే మొత్తం సిస్టమ్ మొత్తం లాక్ చేస్తారు, ఓపెన్ చేయలేము, ఏం చేయలేము, మొత్తం లాక్ వస్తుంది లాక్ అని.
యువర్ ర్యాన్సమ్వేర్ అని మీరు ఎన్క్రిప్ట్ కోసం దాన్ని ఓపెన్ చేయాలంటే మన కోట్లు అడిగారు, 200 crores అడిగారు కదా, అంత అంత పని చేస్తారు. అలాగే మన సిస్టమ్ వీక్గా ఉన్నా, మన పాస్వర్డ్ వీక్గా ఉన్నా మా పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలి. అదేవిధంగా అన్నెసెస్ వెబ్సైట్స్, అడల్ట్ వెబ్సైట్స్ కానీ, ఫోన్ వెబ్సైట్లు కానీ ఎవరైతే ఎక్కువగా వాడతారో వాళ్ళకి ఈ యొక్క ట్రస్ట్ ఎక్కువ అవకాశం ఉంటుంది. సో కంటెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో మనం సపోజ్ మనకి కొన్ని దేశాలు, మన దేశాల్లో విపిఎన్ ఇక్కడ కొంత విపిఎన్ వాడి చేస్తుంటుంది. సపోజ్ ఇప్పుడు మన వెబ్సైట్లో మన నేను ఫోన్ వెబ్సైట్లు కొన్ని రావు ఫోన్స్, కానీ ఒక విపిఎన్ కనెక్ట్ చేసుకుని మనం అది ఎవరికి ఎవరు చూపించుకుంటాం విపిఎన్ కనెక్ట్ చేసుకుని ఏమవుతుంది, అది ఆటోమేటిక్గా వాడికి ఇంకో అమెరికా చూపిస్తుంది. సపోజ్ ఇప్పుడు మన నేను ఒక వెబ్సైట్ ఉంటుంది టార్చ్ విపిఎన్ పెట్టుకున్నాం, ఒక అప్లికేషన్ నేను విపిఎన్ కనెక్ట్ చేశాను అనుకోండి, ఇండియన్ చూపించిన ఆర్జిన్ నేను అమెరికా చూపిస్తాను, అమెరికాలో ఫోన్ వెబ్సైట్కి పర్మిషన్ ఉంది, అక్కడ ఓపెన్ అయిపోతుంది, మన ఇక్కడ మనం ఓపెన్ అయిపోతాయి. అలాగే చేస్తారు. సో ఎవరైతే విపిఎన్స్ ఎక్కువ వాడతారో, ఎవరైతే ఈ ఫోన్ వెబ్సైట్స్ ఎక్కువ చూస్తారో, ఎవరైతే అబ్సెంట్ కంటెంట్ వీడియోస్ ఎక్కువ చూస్తారో, ఎవరైతే డార్క్ వెబ్ ఎవరైతే సెర్చ్ చేసుకుంటారో, కొన్ని వీడియోస్ ఎవరైతే ఎక్కువగా సెర్చ్ చేస్తారో గూగుల్లో అబ్సెంట్ కానీ ఏదైనా, సో యాంటీ సోషల్ యాక్టివిటీస్ వాళ్ళందరికీ ఎక్కువగా యాక్సెసిబుల్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళందరూ టార్గెట్ వాళ్ళు టార్గెట్. సో వాళ్ళు వాళ్ళ ద్వారా ఈ ఈ ప్రోజెన్స్ కానీ ఈ యాక్టర్స్ గెయిన్ అవుతుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. నమస్తే. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.